అందరికీ స్వాగతం. ఈ పాఠంలో బా భా గుణింతములు నేర్చుకుందాం. బ అనే హలునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను బాగుణింతము అంటారు. అంటే బకి ఆ కలిపితే బా, ఆ కలిపితే బా, ఈ కలిపితే బి, ఈ కలిపితే బి, ఉ కలిపితే బు, ఉ కలిపితే బు, అరు కలిపితే బృ, అరు కలిపితే బ్రు, ఏ కలిపితే బే, ఏ కలిపితే బే, ఐ కలిపితే బై, ఓ కలిపితే బో, ఓ కలిపితే బో, ఔ కలిపితే బౌ, అం కలిపితే బం, అహ కలిపితే బహ. ఇలా వచ్చిన 16 అక్షరాలను బాగుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. బా బా, బి బి, బు బు, బ్రు బ్రు, బే బే, బై బో బో, బౌ బం బహ. ఇప్పుడు భాగుణింతం నేర్చుకుందాం. భ అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపగా వచ్చే 16 అక్షరాలను భాగుణింతము అంటారు. అంటే భకి ఆ కలిపితే భా, ఆ కలిపితే భా, ఈ కలిపితే భి, ఈ కలిపితే భి, ఉ కలిపితే భూ, ఊ కలిపితే భూ, అరు కలిపితే భృ, అరు కలిపితే భ్రు, ఏ కలిపితే భే, ఏ కలిపితే భే, ఐ కలిపితే భై, ఓ కలిపితే భో, ఓ కలిపితే భో, ఔ కలిపితే భౌ, అం కలిపితే భం, అహ కలిపితే భహ. ఇలా వచ్చిన 16 అక్షరాలను భాగుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. భా భా, భి భి, భు భు, భృ భృ, భే భే, భై భో భో, భౌ భం భహ.